హలో నా మీ అన్న గంగాధర్ నా ప్రెజెంట్ చూసుకుంటే షేర్లింగంపల్లి నియోజకవర్గం నుండి రవికుమార్ యాదవ్ గారు బీజేపీ తరఫున నుండి పోటీ చేస్తున్నారు కదా సార్ ఆయన గెలిచే అవకాశం ఉందంటారు మోస్ట్లీ ఆయనకే ఎక్కువ ఉంది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి యూత్ ఫాలోయింగ్ చాలా ఉంది ఆయనకు లాస్ట్ టైం వాళ్ళ డాడీ భిక్ష భిక్షపతి యాదవ్ వాళ్ళంతా కాంగ్రెస్లో ఉండే ఇక వాళ్ళంతా ఇప్పుడు రీసెంట్గా బీజేపీలో జాయిన్ అయినారు అంటే వీళ్ళు బీజేపీలో జాయిన్ అయింది కానీ కాదు కానీ వాళ్ళకు వాళ్ళది వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వస్తుంటే వాళ్ళకి యూత్ ఫాలోయింగ్ కానీ వాళ్ళ కొందరు తెలుసు ఎలెషన్ అని ఉంటాడు అక్కడ ఆయన విడంగా యూత్ యాక ఆయన విధంగా వీళ్ళ ఫాలోవరే కదా తర్వాత లోకల్ వైజాగ్ చూసుకుంటే ఆయనకు చాలా ఫాలోయింగ్ ఉన్నది ఆయనకే ఎక్కువ గెలికే గెలిచే అవకాశాలున్నాయి బిక్షపతి యాదవ్ గారు గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు కదా వాళ్ళ కొడుకు ఇప్పుడు మొదటిసారిగా పోటీ చేయబోతున్నారు మరి ఆయన విజయం సాధించే అవకాశం ఉంది ఆయన ఎటువంటి ముందడుగులు వేస్తున్నారు అదే భిక్షపతి యాదవ్ మంచి నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు నేను కాకుండా నా ప్లేస్లో అదే వాళ్ళ కొడుకు యంగ్ ఏజ్లో యూత్ ఉన్నాడు మంచి మంచి ఏజ్లో ఉన్నాడు అదే అదే యువతకు ఇక రవికుమార్ యాదవని నిలటం అది మంచిగా అనిపించింది ఆయన గెలుచుంది సార్ అంటే ఇప్పుడు గాంధీ గారు ఆల్రెడీ రెండు ఛాన్సులు ఇచ్చారు గాంధీ గారికి ఆయన పరిపాలన ఇప్పుడు చేంజ్ కావాలని కోరుకుంటున్నారు కోవచ్చు లింగంపల్లి ప్రజలు ఎందుకంటే లాస్ట్ టైం టూ టైమ్స్ కదా ఆయన గెలిచింది ఈసారి ఏమైనా చేంజ్ అయితే ఆయనకి ఆయన ఛాన్స్ ఇవ్వచ్చు అని